సాధారణంగా ఉత్తర యూరోప్ లో వర్షం పడే వాతావరణం ఉంటుంది. అక్కడ వర్షాలు బాగానే పడతాయి, కానీ ఎక్కువ వర్షం పడే ప్రాంతాల్లో మాత్రం యూరప్ లేదు. భూమధ్య రేఖ దగ్గర ఎక్కువ వర్షం పడుతోంది. ఏటా 3000 మిల్లీమీటర్లు వర్షంతో కొలంబియా భూమిపై అత్యంత వర్షం పడే దేశంగా ఉంది. దీని తర్వాత సావో టోమ్, ప్రిన్సిప్, పాపువా న్యూగినియా ఉన్నాయి. ఈ ప్రాంతాలను చూసేందుకు వర్షం పడని ప్రాంతాల నుంచి ఎక్కువ సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు. దానికి తోడు కొలంబియా వాతావరణం కూడా వారికి కొంత ప్రత్యేకంగా కనిపిస్తూ ఆకర్షిస్తోంది. కొలంబియాకి పూర్తి భిన్నమైన దేశాలున్నాయి. అక్కడ వర్షం అన్నది పడటమే కష్టం. వర్షాకాలంలో కూడా చినుకు కోసం రోజుల తరబడి ఎదురుచూడాల్సిందే. ఇలాంటి దేశాలు పెద్ద ఎడారుల్లో ఉన్నాయి. ఎడారి వాతావరణం కారణంగా అక్కడ వర్షాలు పడట్లేదు. ఇవి మధ్య ఆసియా, ఉత్తర ఆఫ్రికాలో ఎక్కువగా ఉన్నాయి. వాటిలో ఈజిప్ట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా ఎప్పుడూ పొడిగానే ఉంటాయి. అందుకే ఈ దేశాలు నీటి వాడకం విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తాయి. మనకు పెట్రోల్, డీజిల్ ఎంత కీలకమో, వారికి నీరు అంత ప్రాధాన్య అంశంగా ఉంటోంది.